అది చూసినటువంటి కాకాని ఎంకమ్మ తన భాలేర్లు వద్దకు వెళ్ళి వెళ్ళి రే సముద్రయ్య సాగరయ్య తన చెల్లెలు ఎక్కడ బాధపడుతుందని చెప్పి ఈయన గారి మనసు కరిగి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ బంగారు తల్లిని ఆ ఇంటికి ఇచ్చి చేస్తాడేమో వెళ్ళి పడంగా పడంగా దాన్ని ఊరి బయటకు పడినట్టేనంటా అని అంటూ ఉండగా ఆ మాట ప్రకారం ఎంక మన ఊరి బయట పడనెట్టి వేశారట అలా ఊరి బయట బొక్క బోర్లా పడి ఉన్నదంట ఎంకమ్మ అయ్యయ్యో ఆ బొక్క బోర్లా పడి ఉన్న ఎంకమ్మకు మోకాళ్ళు మోచేతులు పగిలిపోయి ఉన్నాయట అది చూసినటువంటి ఎంకమ్మ ధరణి మీద దోసెడు దుమ్ము తీసుకుని నాది పుట్టింట చెల్లెల నా పుట్టింట మారాలు మనవా నీ ఇంట దీపము పెట్టి దిక్కు లేక నీ మేడలన్నీ కూలిపోను అని దుమ్మెత్తి పోస్తూ ఉన్నదట అలా దుమ్మెత్తి పోస్తూ ఉన్న ఎంకమ్మని ఎవరు చూశారయ్యా ఏడు మేడలలో అల్లారు ముద్దుగా పెరుగుతున్న బంగారు లక్ష్మీ ద్రుపతమ్మ చూసి అమ్మా అమ్మా ఎవరివో కాని నేను వచ్చే వరకు ఆ దుమ్ము పోయవద్దమ్మా అని చెప్పి ఆ బంగారు తల్లి ఎంకమ్మ వద్దకు వచ్చి అమ్మా నీవెవరు ఎందుకు వచ్చావు ఏమి పని మీద వచ్చావు చెప్పి చెప్పి ఆ తరువాత దుమ్ము పోయేవమ్మా అన్నదట ఆ మాటలు విన్నటువంటి ఎంకమ్మ బంగారు తల్లితో ఏమంటూ ఉన్నదయ్యా యజమాని ఉన్నాడే చూడమ్మా అదేనమ్మా కొల్లా శివరామయ్యమ్మ వాడి పెళ్ళం ముండ మొయ్య వాడి పెళ్ళం తాడు ఇదిగో వాటిలో జాగ్రత్తగా రాని నోరు జాగ్రత్త నువ్వు ఏమిటి అమ్మా ఈ రకంగా తిడుతున్నా అమ్మా ఇంతకీ విమర్శగా అడుగుతున్నావే నువ్వెవరివమ్మా ఈ భవనాలు యజమాని ఉన్నాడు చూసావా కొల్లా శివరామయ్య గారు వారి ముత్తుల కుమార్తె త్రిపుతమ్మను నేనే అయినా ఈ రకంగా తిడుతున్నావు ఏందమ్మా నువ్వు ఎవరమ్మా అమ్మా ఈ భవనాల యజమాని ఉన్నాడు చూడమ్మా కొల్లా శివరామయ్యమ్మ స్వయానా అన్నయ్యేనమ్మా నీ అన్నయ్య అవును అంటే చెప్పినట్టు ఎంకమ్మ మూడు అతకలు పాసేరా నేనేనమ్మా అయ్యా కోడలా కోడలా అత్తయ్య అచ్చం నా నోట్లో చూడి పడ్డట్టున్నావు కదే అత్తయ్య నీ రూపురేఖలు వస్తూ వచ్చింది గాని నీ బుద్ధోల్లాగా ఉంటే చాలమ్మా అబ్బో అయినా గాని ఏంటి అత్తయ్య ఈ రకంగా తిడుతున్నావు చూడే తిరుపతి నేనేమైనా మీ నాన్నను మనులు అడిగానా మాణిక్యాలు అడిగాను మరి ఎవడిగా అత్తయ్య నీ భావ గోపయ్యకు నిన్నించి కళ్యాణం చేయమన్నా ఇస్తే ఇస్తాననొచ్చు అవును లేకుంటే లేదనొచ్చు కదమ్మా అవును చూడమ్మా ఈ రకంగా కొట్టించాడు చూడు తల్లి అత్తయ్య అమ్మా నాన్నగారిని కొట్టించారా అవునమ్మా అత్తయ్య అమ్మా అయితే పుట్టింటి ఆడపిల్ల అన్యాయం నీకు జరిగిన ఒకటి నాకు జరిగిన అవునమ్మా ఇక్కడే కూర్చో అలాగే నేను వెళ్ళి నా తల్లిదండ్రులు అడిగి వస్తా అలాగేనమ్మా హలో నాన్నగారు చెప్పవే ఆ కూర్చున్న వ్యక్తి ఎవరండి తిరుపతి ఎవరైతే నీకేమిటమ్మా నువ్వు లోపలికి వెళ్ళు అది కాదు నాన్నగారు నువ్వు లోపలికి వెళ్ళవేళ్ళమ్మ చెప్పుకొని పెళ్ళం పడు పుట్టుకునేగా ఇడు భయపదలు లారీలు అన్న గురించి చచ్చిపోతుంది అడ్డుకుంటుంది అమ్మ కడుపుకోవాలి అమ్మా కాళ్ళు మా చేతులు అన్ని పోయినాయి అమ్మ మంచి మంచి అనుకుంటే చెప్పొచ్చిపోతున్నారు వీడు మాత్రం ఇంకా ఉన్నాడు అత్తయ్య అమ్మా కొంచెం సేపు బాగా అత్తయ్య నా నోరు తొందరలే అమ్మా ఇగో అమ్మా అత్తయ్య వీడు పెళ్ళంతడు పుట్టుకున్నాగా గుండె చెప్పొచ్చకపోతాడు అమ్మాయి ఎట్టుకొట్టుతుంది అమ్మ కడుపుకాల కాళ్ళు చేతులన్నీ ఇరిగిపోయినాయి అమ్మాయి అమ్మ కడుపుకాలి ఎట్టుకొట్టి అది అలా ఏంటదా మరి ఎలాగా వీడికి పచ్చివాతం వచ్చి కాళ్ళు చేతులు అన్నట్టు పట్టుకుపోతాయి అమ్మా నేను రెండుదా మంచి మంచి అన్న పోతున్నారు ఇది మాత్రం ఇంకా బతికే ఉండదు అది చెప్పవే నాన్నగారు నాన్నగారు ఏంటి అసలు దాన్ని ఎవరికించి కళ్యాణం చేద్దాం అనుకుంటున్నారు నిన్న కోట్లకు పడగలుగుతాను కోటి దొరికి చేద్దాం కోట్లన్నీ
మా ఊరు మునుదుపు గారికి మూడు ఉన్న ఏసుకోకుండానే పోయాడు. ఈడు కూడా ముంగలగానే పోతాడు, ఈడు ఏసుకోవడం తయారు. మాట్లాడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. నాన్నగారికి కోపం తెప్పిస్తున్నాను. అడుగుతున్నారు కదా, ఇంకా అడగను. అడుగమ్మ అడుగుతున్నారు కదా, అడుగమ్మ. నాన్నగారు ఏమిటి, నేను పెళ్ళ అత్తవాడికి వెళ్ళిన తర్వాత ఆ కోట్లన్నీ అంతరించిపోతాను. మన ఆస్తి ఉంది కదే, అది కూడా తరిగిపోతాను. చేయగలిగింది ఏమన్నది తిరుపతి. కాబట్టి కాబట్టి బావగారికి ఆస్తి లేకపోయినా లేకపోయినా మనకుంది. ఉంటే మనకుంటే బావయ్యకు ఉన్నట్లే కదా. అయితే కాబట్టి గోపయ్య బావతో నా కళ్యాణం జరిపించండి, లేకపోతే ఇలా కన్నీగానే ఉండిపోతాను నాన్నగారు అని చెప్పి బంగారు తల్లి అంటి ఉండగా ఆ మాట విన్నటువంటి కొల్లా శివరామయ్య గారు 12 మంది వేద బ్రాహ్మణ పిలిపించి అయ్యా వేద పండితులారా, కుడి ఎడమ పంచాంగాలు చూసి చూసి అమ్మాయి పేరిట గోపయ్య పేరిట లగ్న పత్రికలు రాయండి అయ్యా అన్నారట. అంతలోనే కాకానికి కొల్లా అంతలోనే కాకాని కృష్ణయ్య గారు పెనుగంచి పనులు చేరుకున్నారట. ఇంతలోనే గోపయ్యని పెళ్లి కుమారునిగా ఈ విధంగా జరిపిస్తూ ఉన్నారయ్యా. కోటేశ్వర చిన్ని అరులు సరులు పడి అనిగిళ్ళ నగరం పట్టణం ముందుకు చేరుకున్నదట. అంతలోనే ఆ యొక్క అనిగిళ్ళ నగరం చేరుకోగానే అక్కడ ఉన్న అమ్మలక్కలందరూ కూడా ఎత్తును తున్నను బండి కట్టుకుని వస్తున్న గోపయ్యను చూసేమంటూ ఉన్నారయ్యా. ఓసాక్క ఏమిటి, ఏమే కొల్లా శివరామయ్య గారికి కట్టుకుపోయే ఆస్తి ఉంది కదా. చాలా ఉందక్క. మరి అసలు ఏమి లేని అడుగు చేస్తున్నారంటే నిజమేనక్క. కడు పేదవారు అయితే అయ్యారు. అవును, అసలు వాళ్ళకి ఆస్తి పాత్ర పెళ్ళికొడుకు ఎట్టంటే నాకు అంత అనుమానం ఉందక్క. ఏమే ఏమిటో నీకు ప్రతి ఒక్కటి అనుమానం. వేరే నాకు అనుమానం, పెళ్ళికొడుకు రావాలంటే ఈ బజార్ ఉండలేక ఇటేనక్క. అవును కదా, అవును. వచ్చినప్పుడు చూసి ఎలా ఉండడం మాట్లాడుకుందాం. సరే లెక్క, అయినా కానీ 8:30 అయితే నేను బయటికి రాను. ఎందుకు రావే? ఎందుకండి? రేసి ఒకట కాదు, మొగల రేకులు నాటికొచ్చింది. మొగల రేకుల ఓసిని దొంపద. ఏమే నీ ఇంటికి పైకప్పుకే రేకుల్లో నీకు మొగల రేకులు ఎందుకే? లేకపోతే మా ఆయన ఎల్ఈడి టీవీ తెచ్చాడు మంచిది. అబ్బో రేకులతో ఎందుకు? టీవీ ఉంటే నాటికొత్తది అంతేనట. సరేలే, అలా అమ్మల కలిగినే మాట ఆనోట ఈనోట పడి రతనాల రంగమ్మ చెవిని పడ్డాయట. ఆ రతనాల రంగమ్మదేవి తన పలేర్ల వద్దకు వెళ్ళి ఒరే సముద్రయ్య, ఒరే సాగరయ్య, అల్లుడు ఎద్దును దున్నను బండి కట్టుకుని వస్తూ ఉన్నాడట. ఇదిగో ఈ పల్లకిని తీసుకుని వెళ్ళి ఊరేగింపగా తీసుకురండి రా అన్నదట. పల్లకిలో ఊరేగింపుగా వస్తూ ఉన్నాడట గోపయ్య. అలా వస్తూ ఉన్న గోపయ్యను చూసిన అమ్మలక్కలందరూ ఏమనుకుంటూ ఉన్నారయ్యా, పెళ్ళికొడికి అంత అందంగా ఉన్నాడే. అవునబ్బా చాలా అందంగా ఉన్నాడే. అవునక్క, నేను కనుక పెళ్లి కాకపోతే ఆయన చేసుకునేవాడిని పోయి. అబ్బో ఏమిటో, ఎంతమంది చేసుకుంటావే? ఇప్పటికి ముగ్గురే కావే. ఏమే ఇగో ఇద్దరు చేసుకో సరిపోతారు. ఎందుకే? పోసుకెళ్ళడానికి తీసుకెళ్ళడానికి. పోసే మొదల స్టెప్ ఉండగదే. అయినా కాని నీకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఉన్నారు కదే, ఏ ఒక్క అల్లున్న అంత అందంగా అంత అందగాడికి ఇచ్చేసావంటే? నాళ్ళుకేవే. ఏమే అమ్మో, ఈ మొండకు 5 ఎకరాలు ఉంది రాజధానిలో పొలం, ఎట్లా పడుతుంది చూస్తానికి. 5 అంతస్తులు బిల్డింగ్లు 3 ఉన్నాయి, అద్దెల మీద బతుకుతున్నాడు. నిజాలు చెప్పమన్నాడు ఇక్కడ. నిజాలే, వాళ్ళు ఏదో అనుకుంటారు. అమ్మ 3 కూతురులు దీనికి. అబ్బో సినిమా హీరోయిన్లకి మళ్ళీ ఉంటారు పిల్లలు. ఎట్లాంటి చేసిందో తెలుసా? ఇది ఎట్లాంటి చేశానే. పెద్దోళ్ళు మొన్న వినాయక చవితి పండగకు వచ్చాడమ్మ, నాది పనికి మాలిన సెంటర్ లో టీ కొట్టు దాన్ని, అందుకని ఇట్లాంటి పాడు వేశారని నాకే దొరుకుతాయి. ఇక పెద్దోళ్ళుడు వచ్చాడు వినాయక చవితి పండక్కి, వాడు వచ్చి బొస్ దిగి ఎట్ట నడుతున్నాడు అనుకుంటున్నా? ఎట్ట నడుతున్నాడే అంటే
ఎట నడుతున్నాడు. నేను అనుకుంటున్నా ఏమని ఊళ్ళోకి ఏదో కొత్త శాల్తీ వచ్చింది, అసలు ఈ శాల్తీ ఎక్కడదా అనుకుంటున్నా. టీ కొట్టుగా నాది అంతే, నా కాడికి వచ్చామంటే ఒక టీ పోయిందండి అన్నాడు. అసలుకే పలికి వాళ్ళు. అవును అబ్బాయి, నువ్వు ఎవరి ఇంటికి వచ్చావయ్యా అన్న. నేను సుబ్బాయి మక్కయ్య అల్లున్నమ్మ పెద్దల్లున్నమ్మా అన్నాడు. వచ్చి మొదల స్టెప్ మొండాలి కింటోడికి ఇచ్చేసింది అమ్మాయిని చూసి సినిమా హీరోయిన్కి మళ్ళీ ఉంటుంది. 2 లక్షలు ఎదురు కట్టడం తీసుకుందాం మొండ. ఏం చేస్తాం, పాత పాత డబ్బులతో తగల పెట్టాలి దీన్ని. మామూలు కట్టెలతో తగల పెట్టేది దీన్ని. ఇక రెండోళ్ళుడమ్మ దీపావళి పండగకు వచ్చాడు, బాంబులు కాలుతాడంట వాడు, తుస్సు కాలుతుంటాడు. లాస్ట్ బస్సుకు వచ్చాడు వాడు, నాది కొట్టుగా సెంటర్లో రేత్ 24 గంటలు టీ కొట్టలే అంటాను నేను. అవును, ఏం చేస్తుంది ఏం చేస్తా అంతే, లారీలు తిరుగుతుంది డిస్క్ లారీలు, అందుకని ఉంటా. అవునులే, ఇక వాడు లాస్ట్ బస్సుకు దిగి ఎట్ట నడుతున్నాడు అనుకున్నా, ఎట్ట నడుతున్నాడు, ఎట్టేంది ఇదేందా ఇంకొక కొత్త శాంతి వచ్చింది, లేక మొన్న ఒకటి వచ్చింది, రెండోది అనుకుంటున్నా. నేను పాపం ఏదన్నా పోగొట్టుకున్నాడేమో, రేత్రి కరెంట్ పోయింది అమ్మా, పోగొట్టుకున్నాడేమో, టార్చ్ లైట్ తీసుకెళ్లి వాడు మొంగలేశా. అబ్బాయి అన్న, నేను ఇటుంటే వాడు ఇటు చూసి ఎవరు అంట, ఓ రీడమ్మ కడుగు, నేను ఇటుంటే వాడు అటు చూసి ఎవరు అంటున్నారు ఏందని మళ్ళీ వాడు ఎదురుకొచ్చి, అబ్బాయి అన్న, మళ్ళీ వాడు ఇటు తిరిగి ఎవరు అంటున్నాడు. ఓరే నీ అమ్మ కడుపు కాల, నేను ఇటుంటే అటు తిరిగి ఎవరు అంటావేందిరా అన్న, ఇంతకీ ఏం బాగొట్టుకున్నా, డబ్బులు ఏమన్నా బాగొట్టుకున్నావా అన్న. డబ్బులు కాదమ్మా, నాకు రేస్ ఎగటమ్మా అన్నాడు. ఊరి నిద్రమకమాడా, రేస్ ఎగటప్పుడు ఎవడం రేత్రి వస్తాడంటరా, పొగులు రావచ్చు కా అన్న, మొత్తం మంచిది కదా తన్నిద్దమ్మా అన్నాడు. ఇవరు నల్లుని దంతనమ్మ చెప్పు కళ్ళజోడు పెట్టుకుని చూస్తున్నా, దానికి తంతారు అల్లుల్ని ఎవరన్నా, నువ్వు తన్నావా మల్లుల్ని, ఈ ముండదాన్ని ఎట్లాంటి ముండ ఇది. ఇక మూడో అల్లుడు సంక్రాంతికి వచ్చి అడిగి ఒత్తుతాడంటమ్మా వాడు, ఒత్తి ఒత్తి ఒత్తుతాడంట. పేరు కృష్ణా జిల్లాలో పేరు అంటే ఇదే కృష్ణా జిల్లా. ఈ మొండగాడే ఇచ్చింది కూతుర్ని సంక్రాంతి పండుగ చిన్నల్లుని తెచ్చుకుంది. వాడు రేత్రి అడిగిన ఒత్తి 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 సారం అంతా అయిపోయి మొన్న మంచినీళ్ళు కూడా ఇచ్చి ఉండదు. నా కొట్టు కాడికి వచ్చా టీ కొట్టు కాడికి, మంచినీళ్ళు ఇస్తానికి ఇంట్లో నీళ్ళు అయిపోయినాయి, నీళ్ళు అయిపోయినాయి. ఇక నా టీ కొట్టు కాడికి వచ్చి వాడు అంటాడు, ఏమంటున్నాడు, పిల్లగాడమ్మా చిన్న పిల్లగాడు 4 సంవత్సరాలు ఉయ్యాలని చెడిపోయాడో పోయాడు ఈ అరుపులకి, ఎంత మటుకు కనపల్లి ఎడిపోయాడు మాకే తెలియట్లా. ఏందిరా ఈ అమ్మ కడుపు కాలా, ఏ బర్రేసినట్టు అరిచాడు అనుకున్నా. ఏందబ్బా అన్న, నా 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 మరి సపరిచ్చన్న చెప్పు, లేదా సపరీరా మొంగల తర్వాత చదువుమన్న. నాకు వా 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 ఊరిడమ్మ కడుపు కాల, టే అంటాడు, వా అంటాడు, నా అంటాడు, నాకేం అర్థం కావట్లా. టయానికి గురువు గారు వచ్చి నత్తి ఎక్కువే, నత్తి భాష ఎనకు తెలుసు. ఏమండి వాడు పొద్దు నుంచి 9 6 ఇంటికి వచ్చాడు, 9 ఇంటికాడించి వాడు ఏదో అడుగుతున్నాడు నాకు అర్థం కావట్లా, వాడు ఏదో అడుగుతుంది నాకు అర్థం కావట్లేదు. ఏందండి అన్న, నత్తివాడికి నత్తి భాష తెలుసు. ఏందండి అన్న, అమ్మా టీ అడుగుతున్నాడు వాడు అన్నాడు. ఓ రీడమ్మ కడుపు, టీకి వచ్చిన తెప్పలో 3 గంటలేదు ఇచ్చాడు నన్ను, పిల్లగాడు ఎటుపోయాడు అమ్మ నాకు ఎంత మటుకు తెలియలా, ఎటుపోయాడు ఏమిటే ముందస్తముండా అట్టగాదే. ఎవరన్నా కట్నాలు కాసిపడి అట్టాలకి ఎత్తారండి. నేను కట్నాలు కాసిపడ్డాను, మరి ఆశ పడకపోతే సినిమా హీరోయిన్కి మళ్ళీ అమ్మాయిలు అంటారు. అవును, అల్లుల్ని అట్టాలని తెచ్చుకుంటారా? ఏమే నా అల్లుళ్ళు వచ్చారు రత్నాలు లాంటి వాళ్ళు. ఇంకా మంగళగిరిలో ఉన్నాయి మట్టి కొండలు, అయ్యి అన్నయ్య ఉండ గొప్పదిగా అయినా కానీ ఏమే నీకు ఉంటారు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఎలాంటి భర్తలు తెస్తావు, నీకు ఎలాంటి అల్లుళ్ళు తెచ్చుకుంటావు నేను చూస్తాను. లేవి నా అల్లులకేమే 4 మిక్సీలు కొన్నా మొన్న. దీనికి అల్లులకి మిక్సీలకి సంబంధం ఏంది? అల్లులకి మిక్సీలకి సంబంధం లేదంటావా? ఏముంది ఇదిగో అక్కయా, అన్నం తింటే షుగర్ వస్తుంది. అవును, ఏమైనా కాయలో ఏమైనా తిందామంటే బీపీలు పెరుగుతున్నాయి. అబ్బో అందుకని మిక్సీలు కొని అన్నం మిక్సీలు వేయటం, చుర్రం తిప్పడం గొంతులో పోయటం, చుర్రం తిప్పడం గొంతులో పోయటం, షుగర్ లో బీపీలు గ్యాస్ డబ్బులు ఏ రాగాలు ఉండవు. వండి జబ్బులు కూడా రవ్వ జ్యూసులు తాగితే. అవునులే, అందుకని తిప్పడం పోయటం, తిప్పడం పోయటం, తిప్పడం పోయటం, అదే పని మాల్లకి. అది కరెంటు బిల్ అయితే మరి కరెంటు బిల్లు, మా ఆయన కరెంటు డిపార్ట్మెంట్ అడలే కరెంటు బిల్లు కట్టే పని వరకునే.
అనుకునే మాట ఆనోట ఈనోట పడి రతనాల రంగమ్మ చెవినపడ్డాయట రతనాల రంగమ్మదేవి నాలుడు అంతన్నగాడా అని చెప్పి వారముసు కళా పక్కకు తీసి తోరణాలు తీసుకురమ్మంటూ ఉన్నదట. ఇంతలోనే అనిగల్ల నగరంలో ఆకాశమంత పందిరి వేసి భూదేవి అంతరికి వేసి బంగారు లక్ష్మీ త్రిపదమ్మను పెళ్లికి మాత్రగా ఏ విధంగా కనిపిస్తూ ఉన్నారయ్యా. అందాల దేవుడు అమరేశ్వరుడే కైలాసవాసుడు కారుణ్య రూపుడే అందాల దేవుడు అమరేశ్వరుడే కైలాసవాసుడు కారుణ్య రూపుడే అందాల దేవుడు అమరేశ్వరుడే కైలాసవాసుడు కారుణ్య రూపుడే కైలాసవాసుడు కారుణ్య రూపుడే గంగమ్మ గౌరమ్మ గారణనాథుడే కళ్ళని మింగిన ఘనమైన దేవుడే గంగమ్మ గౌరమ్మ గారణనాథుడే గంగమ్మ గౌరమ్మ గారణనాథుడే కళ్ళని మింగిన ఘనమైన దేవుడే గంగమ్మ గౌరమ్మ గారణనాథుడే అందర దేవుడు అమరేశ్వరుడే కైలాసవాసుడు కారుణ్య రూపుడే అందర దేవుడు అమరేశ్వరుడే కైలాసవాసుడు కారుణ్య రూపుడే కైలాసవాసుడు కారుణ్య రూపుడే కైలాసవాసుడు కారుణ్య రూపుడే
పోయే నాగు బాములారాలయే లేక పోయే నాగు బామహారమాయే పల్ల కాటిలో నీకు పల్లకీల పన్పులయే పల్ల కాటిలో నీకు పల్లకీల పన్పుల పల్ల కాటిలో నీకు పల్లకీల పన్పులయే పల్ల కాటిలో నీకు పల్లకీల పన్పులయే అంతార దేవుడు అమరేశ్వరుడే కైలాసవాసుడు కారుణ్య రూపుడే అంతార దేవుడు అమరేశ్వరుడే కైలాసవాసుడు కారుణ్య రూపుడే కైలాసవాసుడు కారుణ్య రూపుడే కైలాసవాసుడు కారుణ్య రూపుడే నమః శివాయ 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 Gracias.